కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మ్యూజిక్ అనేది అంటే మీరు రెస్పెక్ట్తో నేర్చుకున్నారా లేదంటే ప్రేమతో నేర్చుకున్నారా అంటే ఏం చెప్తారు? నాకు మ్యూజిక్ ఎలా వచ్చిందంటే, జనరల్గా చిన్నప్పటి నుంచి నేను తాతయ్య అమ్మ వాళ్ళతో పెరిగా, అమ్మమ్మ వాళ్ళతో. తాతయ్య అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు. సో నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ దగ్గర పెరిగాను నేను. తాతయ్య ఘంటసాల గారు సింగర్, తాతయ్య వాళ్ళ చెల్లి కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా చేశారు. ఓహో, అక్కడి నుంచి వచ్చింది అయితే. సో ఇంట్లో ఆ అట్మాస్ఫియర్ వల్ల నాకు మ్యూజిక్ అలా వచ్చింది. చిన్నప్పుడు బలవంతంగా తీసుకుని కూర్చోబెట్టేవారు నన్ను నేర్చుకోవడానికి. అస్సలు ఇష్టం ఉండేది కదా నాకు, కూర్చుంటే పాడేసేవాడిని. ఆ క్లాస్ వరకే అది, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఊసేలేదు. మళ్ళీ క్లాస్లో కూర్చున్న దాకా అసలు అది నేను ఏం నేర్చుకున్నానో ఏం పాడుతున్నానో ఇంట్లో చెప్పాను కదా, అసలు తాత తిట్టేవారు, ఏం నేర్చుకుంటున్నావు, మీ నాన్నే నీకు ఏం నేర్పిస్తుంది, నాకు అర్థం కావట్లేదు అంటే. నేను నేర్చుకునేవాడిని బాగానే, కానీ అది అయిపోయిన తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేర్చుకోవాలా. ఎందుకంటే ఆ ఏజ్లో మా ఇంటి ఎదురుగానే పార్క్, అందరూ ఆడుకుంటామంటే నేను మాత్రం రెడీ అయ్యి వెళ్ళి క్లాస్కి వెళ్ళేవాడిని. కొంచెం దాని వాల్యూ తెలియదు నాకు అప్పట్లో, మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలి తెలియదు ఏమి నాకు. తర్వాత తర్వాత తాతయ్యతో షోస్ తిరిగి, ప్రోగ్రామ్స్ తిరిగి, అక్కడ పాడితే వచ్చే అప్రిషియేషన్ చూసి, ఏజ్తో సంబంధం లేకుండా ఎవరెవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళు లైక్ కలెక్టర్లు, అంటే వాళ్ళందరూ లైక్ మ్యూజిక్ లవర్స్ కదా, చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. సో వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్ పక్కన పెట్టేసి నా ఏజ్ నేను ఏం చేస్తానని చూడకుండా నేను బాగా పాడితే చాలా వచ్చి చాలా బాగా పాడావు అది అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, అదేంటి జస్ట్ ఒక పాట పాడాను నేను అంతే కదా, నాకు ఇంత రెస్పెక్ట్ దేనికి అంటే ఆ మ్యూజిక్, ఇంత మ్యూజిక్కి ఇంత రెస్పెక్ట్ ఉంది, ఇంత వాల్యూ ఉందని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అండ్ కంగ్రాచులేషన్స్, ఒక సినిమాలో ఆల్రెడీ పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న సూపర్ హీరోలు.